సరిహద్దుల్లో రైతుల కోసం, రైతు కుటుంబాల కోసం, రైతు కూలి సంఘాల కోసం, కులాలు మతాలకు అతీతంగా ఏదైతే ఉద్యమం జరుగుతుందో ఈ ఉద్యమాన్ని మనం కూడా కల్లార చూడాలి. మీకు కావలిస్తే రైలు ఏర్పాటు చేస్తా, రైల్లో వద్దనుకుంటే మన బండ్లే కట్టుకుందాం, మన సతి మనం కట్టుకుందాం, మనమందరం బయలుదేరుదాం, ఢిల్లీకి వెళ్దాం. ఢిల్లీ గద్దె మీద ఉన్న నరేంద్ర మోడీని వంగబెట్టి గుద్దుదాం. గుండుగాడు కాదు నరేంద్ర మోడీ, గుండెల మీద గుద్దుదాం. గుండుగాడు కాదు వాళ్ళ బాస్ నరేంద్ర మోడీ, గుండెల మీద గుద్దాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఇక్కడి రైతాంగానికి ఈ ఆకుపచ్చ కండువ సాక్షిగా మీ తరఫున నేను కొట్లాడతా. మీకండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇవాళ నేను మీకు మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల చిక్కుముడి, 60 సంవత్సరాల ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఈ ప్రాంత రైతులను, ఈ ప్రాంత ప్రజల్ని, ఈ ప్రాంత యువతను ఆదుకున్నది. ఇవాళ మీకోసం, బోర్డు కోసం, గిట్టుబాటు ధర కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాహుల్ గాంధీ గారితో మాట్లాడతా. పార్లమెంటు లో మీ తరఫున కాంగ్రెస్ పార్టీ గళం విప్పుతుంది. మీ పిట్టగా మీ ఆశీర్వాదం తీసుకొని, మీ ఆదేశాన్ని తీసుకొని, మీ మాటను తీసుకొని ఢిల్లీకి బయలుదేరతా. ఢిల్లీ పార్లమెంటులో మీ తరఫున కొట్లాడతా. ఢిల్లీ వీధుల్లో కదనం దొక్కడానికి ఇక్కడున్న కార్యకర్తల్ని, ఇక్కడున్న రైతులను పార్టీలకు అతీతంగా కదలాల్సిందిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.